లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీడియా మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు సెంట్రల్ లో ఎన్డిఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది దానికి పిఎం గా నరేంద్ర మోడీ ఉన్నారు ఈ నరేంద్ర మోడీ పీఎం కావడానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒకటి చంద్రబాబు నాయుడు రెండు నితీష్ కుమార్ వీళ్ళిద్దరి వల్లనే ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది సెంట్రల్ ఇలాంటి నితీష్ పైన అంటే అదే మన జేడియు బీఆర్ సీఎం నితీష్ కుమార్ పైన మన వ్యూహకర్త రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశాడు నీకు అంత అవకాశం ఉంది నీకు అధికారం ఉంది అడగడానికి కానీ ఏం అడగట్లేదు ముఖ్యంగా బీహార్ యువతకు ఉపాధి కల్పించాలని అడగలేదు బీహార్ జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు పనిచేయాలని డిమాండ్ చేయలేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరలేదు కానీ నితీష్ కుమార్ కోరింది ఒకటే రెండు వేల ఇరవై ఐదు తర్వాత తానే సీఎంగా ఉండాలని వీరికి బీజేపీ మద్దతు కూడా ఉండాలని బీఆర్ల గౌరవాన్ని మోదీకి అమ్మేశాడు పదమూడు కోట్ల మంది బీఆర్ ప్రజల నాయకుడు మనకు గర్వకారణం అతను మొత్తం దేశం ముందు నమస్కరిస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి మోదీ పాదాలను నితీష్ తాకుతున్నాడని ప్రశాంత్ కిషోర్ ఆరోపణ చేశాడు అసలు ప్రశాంత్ కిషోర్ కు నితీష్ కుమార్ కు ఎందుకు విభేదాలు వచ్చాయి రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోరు ఆ తర్వాత ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించాడు కానీ మోడీ తీసుకొచ్చిన కొన్ని చట్టాలు అదే పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీలకు జేడియు మద్దతు ఇవ్వడాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టాడు నితీష్నిపై చాలా ఆరోపణలు చేశాడు అప్పుడు నితీష్ కుమార్ జేడీ నుంచి అతన్ని తొలగించాడు